Okasari, Andriki, Dipa, Subha, Council, Telugu, we run the opportunity to choose the twenty. Sri Nara, Lokesh, we have the president, so let's see that for now. Vedic man, another person was an offer later. Vedic man, a Padalamber, the pair, pair, and other per Manaskaralo. We rose a car crana and riches in the underki, Mahadapur, Banadamlo. Dipa, the Pandagora, Lakajakunda. We rose a car crana and kuchar. Indian and Murandar, Chilinchal, Badabu, Gandara, but Alice in the Indomopan, Ramagar, Alice in this. After the Bandaran Mundulacharo. I am going to scripture. So, the best of the mouth of the book is the best of the mouth of the book. You know, I am going to Atlanta. I am going to Atlanta. I am going to Atlanta. I ఇక్కడ వస్తే పోలీస్ ఆఫీసర్లకు అర్థం అవ్వట్లేదు ఏంట్రా ఏమంటా అని. మళ్ళీ పసుపు జ్యూస్ అంటేనే అలా ఉంటుంది. వాస్తవంగా నేను దాదాపు ఈరోజుతో 7వ రోజు నేను అమెరికా మొత్తం తిరిగా పెట్టుబడులు తీసుకొచ్చడానికి అనేక పారిశ్రామిక వృత్తుల్ని ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓని కలిశాను. కానీ ఈరోజు ఈ సభకు వచ్చి ఉద్దేశిస్తే నాకు సూపర్ కిక్ ఇచ్చిందని కార్యకర్తలందరికీ చెప్తున్నా. తెలుగులు ఈరోజు ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎన్టీఆర్. గతంలో మనందరినీ మద్రాసు అనేవారు. మనం మద్రాసులు కాదు, తెలుగులో అని ఢిల్లీకి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. భారతదేశానికి సంక్షేమం ఏంటో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పార్టీలో ఈరోజు మనందరం ఉంటాం. ఆయన ఏ ఆశయాలతో అయితే 1942లో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయాల్ని మిమ్మల్ని తీసుకెళ్తాం. ఈ రోజు మనందరికీ గర్వ కారణం. అలాంటి మహనీయుడు విగ్రహాన్ని ఈ రోజు అట్లాంటాలో ఆవిష్కరిస్తాం. నిజంగానే తెలుగు జాతి గర్వపడే విషయాన్ని ఈ సభాముఖ మీ అందరికీ నేను తెలుపుకుంటున్నా. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐ అంటారు, కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంటున్నా. ఏంటది ఎంఆర్ఐ? ఎంఆర్ఐ అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్. మోస్ట్ రిలయబుల్ ఇండియన్. మన వెంకట్రావు గారు చెప్పినట్లు చదువుకునే దానికి ఉద్యోగాలు ఉపాధి కోసం 2 సూట్కేసులు ఈ దేశానికి వచ్చారు మీరు. కానీ మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపే, మీ ఆలోచనలు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి. ఒక్క చిట్టేస్తే తిరిగి వచ్చి ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేయాలన్న సత్తా ఉన్న వ్యక్తులు ఎన్ఆర్ఐకి. ఇంతగా మీరు కష్టపడి చెమటోర్చి సంపాదించిన ప్రతి రూపాయలు కనీసం 10 పైసలు తిరిగి ఇంటికి పంపించి అక్కడ ఉన్న ప్రజల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తులు ఇక్కడ ఉన్న మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. ఇరవై ఎన్నికలు మనందరం చూసాం. భారతదేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ఇక్కడున్న ఎన్ఆర్ఐలందరూ కలిసికట్టుగా సైకోకి సహసభను ఇంటికి పంపించారు. 175కి 175 కాళ్ళు ఎగిరేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ మొహాలు చూస్తుంటే మాడి మసైపోయినాయి. అందరూ కష్టపడ్డారు. ఒక పక్కన మన పార్టీని బలోపేతం చేయాలని, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్ర కాపాడుకోవాలని ఆనాడు అందరు ఆలోచించారు. ఒక్కొక్కరు 1 లక్ష 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టిక్కెట్ కొని ఏకంగా వచ్చి ఓటేసిన సందర్భం
అంతే కాదు వేదిక పైన కానీ వేదిక కింద ఉన్న అనేక మంది దాదాపు ఒక సంవత్సరం నుంచి అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. అందుకే ఈ గెలుపు కేవలం తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీతో కాదు ప్రపంచంలో ఉన్న అందరు తెలుగు వాళ్ళని ఈ సభాముఖం గెలుపుతున్నారు. గతంలో చూసాం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే మనం ఆయన కేసులు పెట్టేవారు. ఇక్కడ ఎవరైనా గట్టిగా మారితే ఏకంగా ఎల్ఓసి పెట్టేవారు, లుక్అవుట్ నోటీస్. ఎవరైనా వస్తే పట్టుకెళ్ళడానికి. కానీ భయపడకుండా పార్టీకి మీరు నిలబడ్డారు. దానికి ఈ సభాముఖంగా శిరసు వంచి పాదాభిన చేస్తున్నానని